రాష్ట్ర ప్రభుత్వం కరోనా పేషెంట్ల పట్ల చాలా నిర్లక్ష్యత వహిస్తా ఉంది. కరోనాను కంట్రోల్ చేసే విషయంలో హాస్పిటల్లో గాని కోవిడ్ కేర్ సెంటర్లలో గాని ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కొరత పూర్తిగా ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. అదే విధంగా వాక్సిన్ కొరత కూడా చాలా ఎక్కువగా ఉంది. మొదటి డోసు తీసుకున్న వాళ్ళకి రెండో డోసు వాక్సిన్ ఇవ్వడానికే రాష్ట్రంలో వాక్సిన్ అందుబాటులో లేదు. ఇక పూర్తిగా తీసుకోని వాళ్ళ కోసం ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ఇప్పటివరకు కూడా ఈ ముఖ్యమంత్రి వాక్సిన్ కొనుగోలు చేద్దామని ఆలోచన చేయకపోవడం, కేవలం కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత వాక్సిన్ల కోసం ఎదురుచూపులు చూడడం, ప్రజల ఆరోగ్యం పట్ల గానీ ప్రజల ప్రాణాల పట్ల గానీ ఈ ముఖ్యమంత్రికి ఎక్కడ కూడా కించిత్తు కూడా ఆందోళన లేదు. మన రాష్ట్రంలో కూడా ఈరోజు దాదాపుగా ఒక రోజుకు 20,000 కేసులు కూడా వస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా హాస్పిటల్లో బెడ్ల కొరత ఉంది. వ్యాక్సిన్లను త్వరితగతిన కొనుగోలు చేసి అందరికీ వ్యాక్సిన్లు అందించినట్లయితే ఈ యొక్క ప్రాణాంతక వ్యాధి నుంచి వైరస్ నుంచి చాలా మంది ప్రాణాలు కాపాడేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ వ్యాక్సిన్ అనే దాన్ని ప్రభుత్వం కొనకపోవడం బాధాకరం. ఈ యొక్క ప్రభుత్వం వ్యాక్సిన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలతో రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కోవిడ్ కారణంగా వారి ఇళ్లలోనే ఉండి నిరసనలు వ్యక్తం చేయమని తెలియజేయడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ప్రజల శ్రేయస్సు, ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం తెలుగుదేశం పార్టీకి చాలా ముఖ్యమని మరొక్కసారి మేము ఘంటాపథంగా చెప్తున్నాం. ఈ పరిస్థితుల్లో గనక చంద్రబాబు నాయుడు గారు గనక ముఖ్యమంత్రిగా ఉండి ఉండింటే ఈరోజు కరోనా పైన మరో యుద్ధాన్ని ఆయన చేసేవాడు కాదా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ప్రజలకు కూడా తెలియజేయబడుతున్నాం. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు హుదూద్ తుఫాను వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా ఎన్నోసార్లు జాతీయ విపత్తులు మన రాష్ట్రంలో సంభవించినప్పుడు ఆయన ఏ విధంగా పనిచేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు కరోనా సమయంలో అధికారం ఆయనకు ఉండి ఉండింటే ప్రజలకు ఖచ్చితంగా నేనున్నాను అని ధైర్యంగా నిలబడి అన్ని విధాలుగా ఆయన వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఎన్ని ఆక్సిజన్ కొరతలు లేకుండా, వ్యాక్సిజన్ కొరతలు లేకోకుండా, ఎక్కడ కూడా కరోనా పేషెంట్లకు ప్రాణహాని భయం లేకోకుండా మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. మరి ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? లాస్ట్ సంవత్సరంలో కరోనా వచ్చినప్పుడే చాలా సింపుల్గా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి, పారాసిటమోల్ వేసుకుంటే పోతుంది, బ్లీచింగ్ చల్లుకుంటే పోతుంది అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు కరోనా సెకండ్ వేవ్లో ఇంత ఉధృతంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతుంటే కనీసం మనోధైర్యాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు అని అంటే ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ యొక్క ముఖ్యమంత్రి తీరు ఎలా ఉందో. ఈరోజు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, ప్రజలకు వ్యాక్సిన్ అందించండి, ఆక్సిజన్ అందించండి, కరోనాకి ట్రీట్మెంట్తో పాటు ప్రజలకి మనోధైర్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా వ్యాక్సిన్ కొరతలతో పాటు ఈ యొక్క ఆక్సిజన్ కొరతలతో పాటు ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి సిబ్బందికి, డాక్టర్లకు, నర్సులకు, కాంపౌండర్లకు అందరికీ కూడా గ్లౌస్ కానీ, మాస్కులు కానీ, పీపీఏ కిట్లు కానీ సరైనటువంటి సప్లై వాళ్ళకు లేదనేసి తెలుస్తూ ఉంది. వారందరూ కూడా ప్రాణభయంతో భయపడుతూ ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇప్పటికీ కూడా కేవలం ప్రతిపక్ష నాయకులపైన కేసు పెట్టేటువంటి పరిస్థితుల్లో తప్పితే ఈ కరోనాని అరికట్టే ఆలోచనలు చేయలేదు. కర్నూలులో N440K అనేటువంటి వేరియంట్ వైరస్ వచ్చింది అని మీడియాలో కథనాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తే, చంద్రబాబు నాయుడు గారే వైరస్ను కనుగొని ఆ వైరస్ లేకుండా ఉన్నట్లుగా చెప్పినట్లుగా భావించి ఆయనపైన కేసు పెట్టిస్తారు. మరి ఈరోజు మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ నుంచి, ఢిల్లీలో కేజ్రీవాల్ నిన్న ఒక ప్రకటన చేశాడు, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వారు ఢిల్లీకి ఖచ్చితంగా క్వారంటైన్లో ఉండాలి, 14 రోజులు క్వారంటైన్లో ఉన్న తర్వాతే ఢిల్లీలో వాళ్ళకి ప్రవేశం ఉంటుంది అని మరి చెప్పారు. మరి ఆయన మీద కూడా కేసు పెడతారా మీరు? ఈరోజు ఆ వేరియంట్ వైరస్ ఉందని కొంతమంది మంత్రులు చెప్పారు, అలాగే కొంతమంది చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారే ప్రత్యక్షంగా ఏదో లేనిదాన్ని చెప్పినట్టుగా ఆయన పైన కేసు పెడతారు.
ఇది ఈ ముఖ్యమంత్రి యొక్క పనితీరు. ఇప్పటికైనా కక్షపూరిత పాలనను మానండి ముఖ్యమంత్రి గారు, అమ్మఒడి కాదు ఆక్సిజన్ అందించండి. అలాగే మీరు ఇయ్యాల్సింది వాళ్లకు వ్యాక్సిన్ ని కూడా ఇంటింటికి తీసుకొచ్చి వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా రాష్ట్రంలో ప్రజలకు కరోనా నుంచి బయటపడేటువంటి మార్గాలు, వారికి సరైనటువంటి సదుపాయాలు, సరైనటువంటి ఆసుపత్రుల్లో వాళ్ళకి సౌకర్యాలు, అలాగే హాస్పిటల్స్ లో ఇచ్చేటువంటి భోజనంలో బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని అందించండి, ప్రజల్ని కాపాడండి అనేసి మేము మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి సూచిస్తూ ఇప్పటికైనా కళ్ళు తెరవమని ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. వ్యాక్సిన్ ను కొనుగోలు చేయండి. కేవలం కేంద్రం ఇచ్చే ఉచిత వ్యాక్సిన్ కోసం ఎదురు చూపులు చూడొద్దండి. మీరు కూడా రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత చాలా ఉంది కాబట్టి కొనండి. అదేవిధంగా ఆక్సిజన్ ను ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, కోవిడ్ కేర్ సెంటర్లోనూ ఆక్సిజన్ ని మీరు ట్యాంకర్లు నెలకొల్పండి, ఆక్సిజన్ కొరత లేకుండా చేయండి. అలాగే ట్రీట్మెంట్లు ఇచ్చే విధానంలో కూడా, అలాగే ఆహారం అందించేటువంటి విధానంలో కూడా మంచి ఆహారాన్ని అందించి ప్రజలని త్వరగా కరోనా నుంచి కోలుకునేలాగా చేయండి అనేసి ముఖ్యమంత్రి గారికి సూచిస్తున్నాం. అదేవిధంగా ఈ విషయం పైన కూడా మేము ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పిస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి. ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాక్సిన్ కొరతను కానీ, ఆక్సిజన్ కొరతను కానీ, కరోనా పేషెంట్లని ఆదుకునే విషయంలో కానీ ప్రభుత్వం చొరవ చూపించాలని, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా దీనిపైన నిరసనలు వ్యక్తం చేస్తూ ప్రజల పక్షాన పోరాడుతుంది అనేసి తెలియజేస్తూ ఎంఆర్ఓ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా ఒక వినతి పత్రాన్ని ఈరోజు మేము సమర్పిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం మేలుకొని కరోనా మీద ఒక యుద్ధమే చేయాలి అనేసి మేమందరం కూడా సూచిస్తున్నాం. పార్టీలకు అతీతంగా ప్రజల యొక్క పడ్డ కరోనా బాధితులను ఆదుకోవడానికి అన్ని పార్టీలు కలిసైనా సరే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రాజకీయాలతో సంబంధం లేకోకుండా పని చేస్తాము అనేసి కూడా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ వెంటనే వ్యాక్సిన్ కొరత లేకుండా రాష్ట్రంలో చూడాలనేసి ఈ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం.